Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుది చాణక్యమా దుర్మార్గమా? గెలుపు అవకాశాలే లేని ఎన్నికలో అభ్యర్థిని నిలిపి చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ అయిపోయింది. ఎల్లో మీడియా తాజా ఫలితాలను చంద్రబాబు చాణక్యంగా బాగా హైలైట్ చేస్తోంది. చంద్రబాబుతో పెట్టుకుంటే ఎలాగే ఉంటుందని సినిమా డైలాగులు అచ్చేస్తోంది. ఎన్నికలలో ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు, గెలిచామా లేదా అన్నదే ముఖ్యమన్నది చంద్రబాబు పద్ధతి. ఆ పద్ధతిలో చూస్తే టీడీపీది గొప్ప విజయమనే అనుకోవాలి. సీన్ కట్ చేస్తే 2014-19 మధ్యలో వైసీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను లాక్కున్నారు. రకరకాల ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి ఫిరాయించేటట్లు చేశారు. వారిలో 4 మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. చివరికి ఏమైంది? 2019 ఎన్నికలలో టీడీపీ తరఫున గెలిచింది 23 ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు మాత్రమే. వచ్చే ఎన్నికలలో అయినా పద్ధతిగా ఎలక్షనీరింగ్ చేస్తారని అనుకుంటే చంద్రబాబు బుద్ధి ఏమీ మారలేదని తేలిపోయింది. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో మళ్ళీ 2 వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారు. 2 రెబల్ ఎమ్మెల్యేలకు అదనంగా మరో 2 ఎమ్మెల్యేలను కొన్నట్లు అర్థమవుతోంది. వచ్చే ఎన్నికలలో టికెట్లు ప్లస్ ఎన్నికల ఖర్చులను ఆశ చూపించి గాలమేశారనే ప్రచారం పెరిగిపోతోంది. అంటే 2019 ఎన్నికలలో మాడు పగిలినా చంద్రబాబు బుద్ధి మారలేదని అర్థమవుతోంది. ఎంతసేపు ఎదుటి వాళ్లను కొనేయడం, ప్రలోభాలకు గురిచేసి ఎన్నికలలో గెలవాలని ప్రయత్నించడమే తప్ప సొంత బలాన్ని నమ్ముకోవడం ఏనాడు లేదని మరోసారి రుజువైంది. మొన్నటి ఎన్నికలలో టీడీపీ తరఫున గెలిచిన 4 ఎమ్మెల్యేలకు చంద్రబాబుతో పడలేదు. అందుకనే వాళ్ళు పార్టీకి దూరమయ్యారు. దూరమైన ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. కానీ చంద్రబాబు చేసింది అలా కాదు. జగన్తో పడక 2 రెబల్ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు దగ్గరయ్యారు. కాబట్టి వీళ్లతో ఓట్లు వేయించుకోవడంలో తప్పులేదు. కానీ మరో 2 ఎమ్మెల్యేలను కూడా ప్రలోభాలకు గురిచేసి ఓట్లను వేయించుకున్నారు. ప్రలోభాలకు గురిచేసి గెలవడాన్ని గొప్ప విజయంగా పండగ చేసుకోవడమే ఆశ్చర్యంగా ఉంది.